మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. గత 6 వారాలుగా వివిధ యువజన సంఘాల సభ్యులు దీనిని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సర్పంచ్ రాజురెడ్డి అన్నారు. యువత అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. చిన్నశంకరంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మరి ముందుగా ఫేస్ లో పూర్తిగా చెత్త ఎక్కడ ఉందో పూర్తిగా పరిశుభ్రత చేసి చెత్త అంతా బయట తీసేసి మరి భవిష్యత్తులో ఇది ఒకటి చెత్తనే కాదు మరి చెట్లు నాటడం కానీ మరి తడి చెత్త పొడి చెత్త అలాగే చేయడం కానీ మరి అలాగే ఈ చెత్తకు ఎక్కడ చూస్తే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన ఇస్తూ వారికి బుట్టల పంపిణీ కానీ మరి ఆ చెత్త తీసుకెళ్ళడానికి ఆటో ట్రాలీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పూర్తిగా మేకింగ్ శంకరంపేటలో మా యువత అన్ని యువజన సంఘాలు మరి ఈ సంఘం ఆ సంఘం అని కాదు శంకరంపేటలో ఎన్ని యూతులు ఉన్నాయో అవి అన్నిటికీ ఒక కలిసికత చేసి మేకింగ్ శంకరంపేట అని ఒక వినూత్నంగా తీసుకొని మరి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి మా యువత మరి దృఢ సంకల్పంతో ముందుకొస్తున్నారు. మరి అది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కాబట్టి మేము కూడా భవిష్యత్తులో తెలంగాణలో ఒక ఆదర్శమైన గ్రామంగా ముందుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ